నమస్కారమండి నా పేరు విజయ శ్రీదేవి నేను హైదరాబాద్ లో ఉంటాను సకిల్ టీవీ నిర్వహిస్తున్న స్పెషల్ టాలెంట్ షోలో భాగంగా నేను రాసిన రెండు కవితలు మీకు వినిపించాలనుకుంటున్నాను మొదటిది అమ్మంటే రెండోది తెలుసుకోండి అని అమ్మంటే దైవమురా దారి చూపు దీపమురా అమ్మంటే వేదమురా సకల శాస్త్ర సారమురా పురిటి నొప్పి మరచిపోయి నిన్ను చూసి మరిసిపోయి అనురాగము కురిపించే అందమైన బంధమురా అమ్మగోరు ముద్ద తిన్న బ్రతకెంతో ధన్యమురా అవసానంలో అమ్మను ఆదుకొనుటే ధర్మమురా గోరు ముద్దలు అడగబోదు కొండంతలు కోరబోదు అలసిన ఆ హృదయానికి అమ్మ అనే పిలుపు చాలు జన్మనిచ్చి స్తన్యమిచ్చి మురిపెముతో ముద్దునిచ్చి ఆడించి లాలించిన ఆ తల్లిని విడవబోకు ప్రేమతో తను చేసిన ఆ సేవను మరవబోకు దేవుడు వరముగా ఇచ్చిన జన్మ వృధా చేసుకో రెండవది తెలుసుకోండి అని ఆశించిన దానికన్నా అందినదే మిన్న అవసరాన్ని మించిపోతే ఆదాయం చిన్న ఆకలంటూ లేని నాడు అన్నానికి విలువేది భయమన్నది లేని నాడు భగవంతుని ఉనికేది వృధా చేసిన కాలాన్ని కొనగలిగే కాసేది మృత్యువునే ఆపగలుగు ఔషధమే లేదు ఉన్నంతలో జీవితాన్ని 10 మందితో పంచుకో చిరునవ్వులు చిందిస్తూ స్నేహాలే పెంచుకో గతమన్నది మర్చిపోయి వర్తమాన నడవబోయి భవిష్యత్తు అను దారిని పూలబాట చేయబోయి చేయగలిగితే సాయం చెప్పకుండా చేయబోయి సాయం చేసిన వారిని ఏనాటికి మరవబోయి అంతా విధి రాతంటూ అల్పమాటలాడకోయి చెమట నీరు చిందనిదే ఫలితం దరి చేరదోయి ముప్పెడంత మనసు బాధ గుప్పెట్లో దాచబోయి ఏడుస్తూ కూర్చుంటే ఎదుగుబాటు లేదోయి ప్రపంచాన్ని ప్రేమించే గుణమే నీ పెళ్లిదోయి భరతమాత ముద్దు బిడ్డవై ముందుకు సాగబోయి యువత నువ్వు ఆదమర్చి నిదరించుట మానవోయి నీ తల్లిదండ్రులు కన్న కలను సాకారం చేయబోయి నమస్కారం అండి నాకు ఈ అవకాశం కల్పించిన సఖీ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను